మెదక్ జిల్లాలో ఓ రైతు కాసులు పండుగ చేసుకుంటున్నాడు ప్రస్తుతం మార్కెట్లో టమాటాకు మంచి ధర పలగడంతో తన పొలంలో పండిస్తున్న టమాటా పంట సిరులను కురిపించింది గత పదేళ్లుగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఆదర్శ రైతు మహిపాల్ రెడ్డిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మెదక్ జిల్లా కౌడపల్లి మండలంలోని మహ్మద్ నగర్ గ్రామానికి చెందిన రైతు మహిబల్ రెడ్డి గత పది సంవత్సరాలుగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని సాగిస్తున్నాడు టమాటో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి ధరతో ఇప్పటికే సుమారు కోటి యాభై లక్షల రూపాయల మేర ఆదాయాన్ని ఆర్జించాడు రైతు మహిపాల్ రెడ్డి ప్రస్తుతం యాభై వరకు టమాటా పెట్టెలను ప్రతిరోజు మార్కెట్కు తరలిస్తున్నట్లుగా చెప్పుకొస్తున్నాడు గత తొమ్మిది సంవత్సరాల నుంచి వెజిటేబుల్ వ్యవసాయం చేస్తున్నా ఈరోజు ఆశాజనకంగా మనకెన్న టమాటా రేటు చంపు కావడంతో నా వైపు అందరు రైతులు చూడడం జరిగింది నాకు గత నెల రోజుల నుంచి టమాటాలు ఒక ఏడు వేల ఐదు వందల బాక్సుల వరకు తెంపడం జరిగింది ఇంకా తోట వన్ మంత్ తెంపితే ఇంకొక ఐదు వేలు బాక్సుల వరకు ఇట్లా టమాటా రావడంతో నాకు ఆ గత ఏడు వేల ఐదు వందల బాక్సులు అమ్ముతే కోటిపైన ఆదాయం ఇట్లా వచ్చింది నేను బాగా కష్టపడ్డది నాకు ఫలితం దక్కిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ప్రస్తుతం మరో ఐదు ఎకరాల్లో టమాటా పంట కాపుకు సిద్ధంగా ఉందని మరో రెండు నెలల పాటు తన వద్ద టమాటా పంట ఉంటుందని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం ధర ఎలాగా ఉంటే మరో కోటి రూపాయల మేర పంట తీయలనని చెప్పాడు మహిపాల్ రెడ్డి ప్రస్తుతం మెదక్ జిల్లాలో టమాటా పంట సాగు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న రైతు మహిపాల్ రెడ్డి అతని పేరు ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది ఎక్కడ చూసినా అతడి గురించే చర్చించుకుంటున్నారు మనకున్న పది ఎకరాలు ల్యాండ్ ఉంటే ఒక ఎకరాన్న కూరగాయలు పెట్టినట్టు అయితే అంతలో కొంత మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాం కాబట్టి మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక గ్రామానికి ఒక యాభై ఎకరాల కాడికి మనం కూరగాయలు రైతులందరికీ ఇట్లా బాగుంటుందని నా యొక్క కోరిక ప్రస్తుతం ఎకరాల విస్తీర్ణంలో లో టమాటా పంటను సాగు చేశాడు కేవలం టమాటా మాత్రమే కాకుండా వంకాయ క్యాప్సికం పచ్చిమిర్చి కాలీఫ్లవర్ వంటి వివిధ రకాల కూరగాయలను కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాడు ఈ ఆదర్శ రైతు